हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बहुत फ्रेंड्स, नीन चला बहुत। रेसीपी वे गोधुम पिंडी विथ जांग्री तो केक एला तैयार चेलो चूपा। ओके ना फ्रेंड्स, इदे हेल्ती रेसीपी अंडी। हेल्ती रेसीपी तैयार मुझे एवरना वीडियो ने मोदी सारी चूसरा फ्रेंड्स, अलाइते वीडियो सब्सक्राइब चेक शेयर चेक लाइक चेक फ्रेंड्स। ओके ना, इपू गोधुम पिंड तो केक एला तैयार चेलो चूसम। मुंदुगा कप्पुनारा जांग्रीनी तीसुकोनी दान्नी करिगिंचुकोवालंडी। सो मेल्ट चेसुकोवाली कबट्टी लाइट गा वेट चेसुकोवाली। नेक्स्ट 2 कप्स गोधुम पिंडी दान्नी जल्लिंचुकोवाली। एदैना चेत्त लांटिदि उंटे पोतदि काबट्टी आ 2 कप्स गोधुम पिंडिलो 1 स्पून साल्ट, 1/2 स्पून వంట సోడా యాడ్ చేసి జల్లెడ పట్టుకోవాలి। నెక్స్ట్ ఇలా జల్లెడ పట్టాక ఆ తర్వాత ఒక బౌల్ లో 1 కప్పు ఆయిల్ అలాగే 1/2 కప్పు పెరుగు యాడ్ చేసి ఈ రెండిటిని బాగా కలుపుకోవాలండి। అంటే రెండు కలిసిపోవాలి। చూసారు కదా, ఇలా క్రీమ్ లాగా అయ్యే వరకు కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో మనం మెల్ట్ చేసుకున్న బెల్లం లిక్విడ్ ఉంది కదండి, సో అది యాడ్ చేసుకోవాలి। అది కూడా ఫిల్టర్ చేసుకుంటే బెటర్ అండి, దాంట్లో ఏమన్నా చెత్త లాంటిది ఉంటే ఫిల్టర్ చేసుకుంటే బెస్ట్। సో अंदुके इला फिल्टर चेस्तुन्नानु। इप्पुडु ई जांग्री लिक्विड कूडा कलिपि मरोसारी मिक्स चेसुकोवाली। इला मिक्स चेसुकुन्नाक इप्पुडु गोधुम पिंडि उंदि कदंडि 2 कप्स, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి। అంత ఒకసారే వేయడం వల్ల ఉండలు కడుతుందండి, సో అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం। ఇప్పుడు ఒక కేక్ గిన్నె పట్టేంత మరో గిన్నె తీసుకొని దానిలో salt లేదా ఇసుక యాడ్ చేసి దాన్ని ఒక 5 నిమిషస్ వేడి చేసుకోవాలి। అది వేడే లోపు ఈ కేక్ పిండిలో కొన్ని కొన్ని పాలు యాడ్ చేస్తూ కలుపుకోవాలి। ఈ పాలు 1 కప్పు పడుతదండి। చూసారు కదా, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం దేనిలో అయితే కేక్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో అడుగున ఆయిల్ అప్లై చేయాలి। అలా ఆయిల్ అప్లై చేసి ఏదైనా ఒక పిండి, గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా సరే అడుగున అప్లై చేసుకోవాలండి। అలా అప్లై చేయడం వల్ల కేక్ అనేది మాడకుండా ఉంటది। ఇప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ పిండి ఉంది కదా, అది ఈ కేక్ గిన్నెలోకి తీసుకోవాలి। ఇలా తీసుకున్నాక ఈ గిన్నెని ఒక 3-4 టైమ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి। చూసారు కదా ఈ విధంగా, అప్పుడు పిండి అనేది సాఫ్ట్ ఉండేసి మధ్యలో గాలి అనేది వెళ్ళదండి। ఇప్పుడు ట్యూటీ ఫ్రూటీ అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ పెరుగుతుందండి। ఇప్పుడు salt వేడి చేసుకున్న గిన్నె ఉంది కదండి, సో దాంట్లోనే ఈ కేక్ గిన్నెని పెట్టేసి 45-50 మినిట్స్ లోపు కేక్ రెడీ అయిపోతదండి। సో మధ్య మధ్యలో చూస్తూ ఉండండి 50 మినిట్స్ కి ఒకసారి। ఫైనల్ గా కేక్ రెడీ అయిపోయింది। ఇలా టూత్ పిక్ అయినా
చాక్ అయినా స్పూన్ అయినా దేంతో చూసినా దానికి పిండి అంటుకోకపోతే కేక్ రెడీ అయినట్టండి. చూసారు కదా అండి, కంప్లీట్గా చల్లారాకనే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చింది కేకు. ఇది గోధుమ పిండి అండ్ బెల్లంతో చేసిన కేక్ అండి, హెల్తీ రెసిపీ. ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా మంచిది కూడా. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.